హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండి చిన్ని థాట్స్ ఇంటికి కానీ ఇంటిలో మనుషులకి కానీ నరదిష్టి తగిలింది అంటే ఆ ఇంట్లో మొత్తం అశాంతి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు గొడవలు ఆర్థిక నష్టం వంటి ప్రమాదాలు తలెత్తుతాయి నరుని దిష్టికి అయినా పగులుతుంది అని మన పెద్దలు అంటుంటారు అటువంటి నరదిష్టి మన ఇంటికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తగలకుండా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మన ఇంటిని ఇంట్లో వాళ్ళని కాపాడే బాధ్యత మనమే తీసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో నరదిష్టికి పచ్చిమిర్చి నిమ్మకాయల దిష్టి దండతో పరిహారాన్ని మన ఇంటికి ఎలా చేసుకోవాలి అనేది చూడండి ఇందుకోసం మన ఇంటి గుమ్మం ఎత్తుని బట్టి రెండు లేదా మూడు నిమ్మకాయలు ఐదు కానీ తొమ్మిది కానీ కాడ ఉన్న పచ్చిమిరపకాయలు సూది ఇంకా నల్ల దారాన్ని తీసుకోవాలి ముందుగా నల్ల దారాన్ని మనం గుచ్చుకునే నిమ్మకాయలు పచ్చిమిర్చిలను మోసే విధంగా కొంచెం మందంగా వచ్చే విధంగా తీసుకోవాలి ఈ విధంగా దారాన్ని మందంగా తీసుకున్న తర్వాత దారానికి ఒక చివర పెద్ద ముడి వచ్చే విధంగా రెండు మూడు మూడులు వేసి వీటిని ఒక పెద్ద ముడిగా వేసుకోవాలి నిమ్మకాయల్లోకి దిగే విధంగా పెద్ద సూదిని తీసుకోవాలి నా దగ్గర ప్రస్తుతం పెద్ద సూది లేదు కనుక నేను ఇలా టూత్పిక్కి దారాన్ని చుట్టి నిమ్మకాయల్లోకి దారాన్ని ఎక్కిస్తున్నాను ఇలా ముందుగా మూడు పచ్చిమిర్చిని పెట్టి తరువాత వీటిపైన ఒక నిమ్మకాయను గుచ్చి మరలా మూడు పచ్చిమిర్చి పెట్టి మరలా వీటిపై ఒక నిమ్మకాయను గుచ్చుకోవాలి ఇలా మన గుమ్మం యొక్క ఎత్తుని బట్టి రెండు లేదా మూడు నిమ్మకాయలను గుచ్చుకోవాలి నిమ్మకాయలు బాగా గట్టిగా ఉంటే వేరే ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువుతో ఇలా రంధ్రం చేసుకుంటే నిమ్మకాయలోకి దారాన్ని ఈజీగా ఎక్కించేయచ్చు నిమ్మకాయలకు అతీతమైన తాంత్రిక శక్తులు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది అందుకే దిష్టి తీసే పరిహారాలలో నిమ్మకాయలను వాడుతుంటారు ఈ విధంగా రెండు లేదా మూడు నిమ్మకాయలను అదేవిధంగా ఐదు లేదా తొమ్మిది పచ్చిమిరపకాయలను గుచ్చుకోవాలి ఇవన్నీ గుచ్చటం ముఖ్యం ఎలా గుచ్చం అనేది కాదు మన వీలుని బట్టి ఎలాగైనా గుచ్చుకోవచ్చు అన్నింటినీ గుచ్చిన తరువాత ఇంటికి తగిలించుకునే విధంగా ముందుగానే ఇలా ముడి వేసుకుని దీనికి సాంబ్రాణి ధూపాన్ని పట్టించాలి ఇలా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల దీనికి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి వస్తుంది ఇప్పుడు ఇల్లంతా కూడా ఒకసారి సాంబ్రాణి ధూపం వేస్తే ముందుగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది తరువాత దీన్ని తీసుకెళ్ళి మన ఇంటి గుమ్మానికి బయట వైపుగా వేలాడదీయాలి మన మన ఇంటివైపు ఎవరైనా చూస్తే వాళ్ళకి ఎదురుగా ఇది కనిపించే విధంగా దీన్ని కట్టాలి దీన్ని వారంలో ఏ రోజైతే కడతామో మరలా ఆ రోజు మాత్రమే తీయాలి మన ఇంటికి ఉన్న దిష్టిని బట్టి ఇది త్వరగా పాడైపోతుంది అంటే ఇది ఎంత త్వరగా పాడైపోతే మన ఇంటికి అంత దిష్టి ఉన్నట్లు అప్పుడు దీన్ని తీసివేసి మరలా ఇలాగే తయారు చేసుకున్న కొత్త దండను ఇదే విధానంలో కట్టాలి కారము పులుపు అనేవి శనికి సంబంధించిన చిహ్నాలు గుమ్మం ముందు ఇలా మిరపకాయలు నిమ్మకాయలను కట్టడం వల్ల శనికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని చెడు దృష్టిని ఇవి గుమ్మం దగ్గరే ఆపేస్తాయి ఈ పరిహారాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారం వల్ల దిష్టి కానీ నరఘోష కానీ మన ఇంటికి తగలకుండా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్